హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రసం ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, హాఫ్ టమాటో, కొత్తిమీర కొంచెం, బెల్లం ముక్క చిన్నది, ఉల్లిపాయలు చాలా తక్కువ అన్నమాట. చింతపండు ఇట్లా మనం కొద్దిగా ముందే నానబెట్టి ఉంచుకోవాలి. ఇంకా తాలింపు దినుసులు కూడా ఇట్లాగా ఒక 2 వెల్లుల్లి, తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం పోపు దినుసులు ఇలాగా పక్కన పెట్టుకోండి. ఈ రసంకి ఇంత చింతపండు సరిపోతుందండి. ఈ రసం నెక్స్ట్ డే కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు నూనె యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు నూనె, అవి ఎండుమిరపకాయలు దీనికి యాడ్ చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేయండి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ యాడ్ చేయండి. ఒకసారి మిక్స్ చేయండి. ఇలాగ లిడ్ పెట్టుకొని టమాటో కొంచెం ఉడకనివ్వండి. ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, బెల్లం, ఇవన్నీ ఇందాక పెట్టుకున్నవన్నీ దీనికి యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ వేస్తున్నాం. ఇక్కడ వాటర్ యాడ్ చేశాక కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. చిటికెడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ధనియాలు ఒక కొన్ని వేయండి. ఒక 5-6 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం నుంచి హై మధ్యలో 2 బాయిల్స్ వస్తే మన రసం తయారైపోయినట్టే. ఇంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా మన ఎంతో టేస్టీగా ఉండే రసం 5 మినిట్స్లో రెడీ అయిపోద్దండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.